అంతాచల కాస్త కళ్ళు తెరిచి చూడవయ్యా, చూస్తే నాకేటంట? ఆహా, మరేమీలే, చూడకపోతే నీకే తంట. కనకాచలం, ఓ కనకాచలం! డాక్టర్ గారా, నమస్కారం అండి. ఎంతసేపు అయితే వచ్చి? నేనా? అబ్బో, తమరు ఆ హిమాలయ పర్వతాల మీద మంచు కొండల మధ్య ఆ శ్రీదేవితో డాన్స్ ఆడుతున్నప్పుడు వచ్చాను. అదే సార్ మీతో వచ్చిన చిక్కు. సరిగ్గా సమయానికి పానకంలో పుడకలాగా వెళ్ళపచ్చులు ఏగలాగా వచ్చేస్తా. పాపం అందుకేనేమో శ్రీదేవి చెన్నపుచ్చుకుని మిమ్మల్ని చూసి చూడగానే పక్కకి జారిపోయి సార్, ఈసారంగా వచ్చేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకుని రండి సార్. వండిపోతుంది అయినా పగటి కాలం తనడం నీకున్న చెప్పు, అది మార్చలేకపోతుందా? మెదడులు మార్చే నేను ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదు. మంచి రోజు చూసుకుని మీ నాన్నగారితో చెప్పిరా. అదేంటో నాకు అప్పుడప్పుడు పిచ్చి ఆలోచన వస్తుంటాయి. ఎంతకు
ఎలాంటి ఆలోచనలు వస్తుందైనా ఆయన శ్రీదేవితో హారీమూన్కి వెళ్ళినట్లు జూయట్లు పడినట్లు. ఆడి వస్తే మా ఆవిడ ఊరుకోదండి, ఊరేసుకుని చచ్చిపోమంటుంది. ఈ ఇంత పొడుగు ఎలకర్మ శ్రీకృష్ణుడు, అంత పెద్ద గదను దుర్యోధనుడు, ఇచ్చాలు కొన్ని పురుషులు కనిపించేస్తుంటారండి, వినిపించేస్తుంటారండి, కనిపించేస్తుంటారండి, వినిపించేస్తుంటారండి. ఇందువలన నీకు వచ్చిన నష్టమేముంది మాణిక్యం? అయ్యో నాకేముందండి, నాకే ఆవిడే పాపం రాత్రి పడుతున్నాక ఆడుస్తానండి. చి అదేం కాదు, మరి నాలుగు రోజులు ఎక్కువగా వచ్చేస్తున్నాయని ఒకటే పలవరతలు కలవరతలు పలవరతలు మరి నాలుగు రోజులు ఎక్కువ వచ్చేస్తున్నాయని మా ఆవిడ ఉంటుందండి. ఈ రోగం తగ్గిపోతే ఈ రోగం తగ్గిపోతే ఆవిడ మీద బ్యాంకుతో మంచం ఎక్కాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మీరే ఎలాగైనా ఈ రోగం తగ్గించి నా సంసారం నిలబెట్టండి. ఇది కాదు కాదు, ఇది కాళ్ళేనయ్యా బాబు. కనకాచలం, నాకు అనుమానం ఇతగాడికి మోహ మనసులు సినిమాలో ఇతడే మన మొట్టమొదటి పేషెంట్. ఈ శుభ సందర్భంలో నువ్వు ఆ వందే మాత్రం కాని సార్, సార్ ప్రస్తుతం మాజీని నన్ను మీ డాక్టర్ గారే రచించి
నా ద్వారా ఈ దేశాన్ని రక్షించాలయ్యా. అంటే తమరు జననాయకులను మీకు పుచ్చుకోవడమే కానీ పుచ్చుకోవడం తెలియదుగా. అస్సలు తెలియదు. సరే రండి, ఏం చేస్తాం సార్?